ఒక్కళ్ళకి మనం చేసేది కరెక్ట్ అనే ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్కి అవతల వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రత్యర్థులు ఉంటారు. అంటే డైరెక్ట్గా కొట్టుకున్నాను రానేవాళ్ళు కాదు, కానీ పక్కన నవ్వుతా ఆయన దేనికి పనికి వస్తావాలి అనేవాళ్ళు, లేకపోతే నువ్వు ఆ తప్పు చేసావు ఈ తప్పు చేసావని. అలాగని వాళ్ళని తన్నేసి వీళ్ళు హీరో సినిమాల్లోలాగా తయారు కాలేరు. కాబట్టి కడుపు రగిలిపోతూ ఉంటుంది. అది భార్య వల్ల, అక్క వల్ల, అమ్మ వల్ల, అత్త వల్ల, స్నేహితుల వల్ల, ఎవరో ఒకళ్ళ మీద ఒక కోపం ఉంటుంది. అది బయటికి చెప్పి వాళ్ళతో గొడవలు పడలేరు. దాంతో అసంతృప్తి రోజు రోజుకి పోగైపోతూ ఉంటుంది. ఇలాంటి అసంతృప్తి ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరో ఒకళ్ళు, అంటే మన ఎదురుగుండా కనబడని ఆబ్జెక్ట్ మీద రెచ్చిపోవచ్చు, ఇష్టం వచ్చినట్టు ఏమైనా మాట్లాడచ్చు. ప్రాక్టికాలిటీ కంటే కూడా ఒక నెగిటివ్ టాక్ ఎంతసేపు, యాడ్ బొంద అంటే ఎంతసేపు. ఇప్పుడు ఎవడో ఓ మంచి కప్పు గెలుచుకుని వస్తాడు, లేకపోతే ఏ రోహిత్ శర్మ ఇవాళ కొట్టలేకపోయి ఉంటాడు, ఆడి బొంద ఆడి కొడతాడురా. వా అతని స్థాయి మన స్థాయి ఎంత అని ఆలోచించు, మనం కొట్టగలమా అని ఆలోచించు, మనకు తిట్టడానికి హక్కు ఉంది అన్నట్టుగా ఆలోచిస్తాం. అలాగే భారతదేశాన్ని తిట్టిపోయడానికి బయట ఎవ్వడక్కర్ల, మన వాళ్ళే బోలెడు ఎంతమంది ఉంటారు. ప్రాక్టికల్గా తన ఇంట్లో వాళ్ళకు కూడా కడుపు నిండా ముద్ద పెట్టలేనటువంటి వాళ్ళు ఇక్కడ దేశ ఆర్థిక వ్యవస్థకి ఉపన్యాసాలు ఇచ్చేటువంటి కాన్సెప్ట్ ఎక్కువ ఉంది. తప్ప అంటే తప్పు కాదు, అలా చల్లార్చుకోకపోతే కనుక చివరికి పిచ్చెక్కిపోయి దేశమంతా కూడా దాన్ని ఏమంటారు జాంబీస్ లాగా తయారైపోతాం. కాబట్టి ఆ తీర్చుకోవడానికి కూడా ఉండాలి, అదో ప్లాట్ఫామ్ కూడా ఉంది కాబట్టి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఒక విచిత్రమైన పరిస్థితి మనకు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం. మనలో మనం సమీక్షలో భాగంగా మొన్న కరోనా వచ్చినప్పుడు అందరం భయపడ్డామా లేదా, ఉనికిపోయామా లేదా, బతుకుతామా లేదా అన్న భయాలు కూడా వచ్చినాయి కదా. ఆ టైంలో ఎంత డబ్బులు పడితే అంత అవసరమైతే అప్పులు చేసైనా సరే మందులు కొన్నాం కదా, ఎంత కాస్ట్ అయినా సరే 5 రూపాయల ట్యాబ్లెట్ 30 రూపాయలకు అమ్మారు కొన్నాం కదా, అదేదో 100 రూపాయల ఇంజెక్షన్ 1000 రూపాయలు అంటే కూడా కొన్నాంగా. పోటీలు పెట్టి చివరికి మనకు అవసరం లేకపోయినా కొనుక్కుని దాచుకున్నటువంటి వాళ్ళు ఉన్నారుగా. రెండవ దఫాలో ఆక్సిజన్ ప్రాబ్లం అన్నప్పుడు ఆక్సిజన్ సిలిండర్లు అవసరం లేకపోయినా కొనుక్కున్న వాళ్ళు, హాస్పిటల్లో అవసరం లేకపోయినా సరే బెడ్లు రిజర్వ్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఖచ్చితంగా సమాజం చూసాం కదా. అంటే ప్రాణ భయం వచ్చినప్పుడు ఎంతైనా ఖర్చు పెట్టాం. వ్యాక్సిన్ దగ్గరకు వచ్చేటప్పటికి ప్రభుత్వం ఎందుకు పెట్టదు, పేదోడికి ఎందుకు పెట్టదు, పేదోడి వరకే ఏమని చెప్పచ్చుగా, 200-300 మనం ఖర్చు పెట్టలేమా, మందులకి వేలకు వేలు తగలేసాం వాడు ఖర్చు పెట్టలేమా. కానీ అలాగా మాట్లాడినటువంటి వాళ్ళ మాటల ఇంపాక్ట్ ఎక్కువైంది. కేంద్ర ప్రభుత్వం వేసింది 2 వ్యాక్సిన్స్ ఫ్రీగా వేసింది. యూరోప్ మొత్తం కలిపి 130 కోట్ల వ్యాక్సిన్ వేస్తే ఒక భారతదేశమే 200 కోట్ల వ్యాక్సిన్ చేసింది. అది భారతదేశం ఘనత. ఇప్పుడైనా మనం ఏమన్నా మాట్లాడతామా, అబ్బెబ్బే అసలు మన దేశం వేస్ట్ అండి, అమెరికా వాడు గొప్పోడండి, లేకపోతే ఆ దేశం వాడు గొప్పోడండి, ఈ దేశం వాడు గొప్పోడండి, నెంబర్ వన్. రెండవ పాయింట్, ఇప్పుడు ఇవాళ అదేది బూస్టర్ డోస్ వేస్తున్నా, ఇదైనా ఇప్పుడు ప్రాణభయం పోయింది కాబట్టి డబ్బులు పెట్టి కొనాలంటే వదిలేసాం. కానీ మనకి పెరిగితే కేసులు దేశమంతా పెరుగుతాయి, దేశమంతా పెరిగితే మళ్ళీ కర్ఫ్యూలు వస్తాయి, మళ్ళీ లాక్డౌన్లు వస్తాయి, దాంతో ఆర్థిక వ్యవస్థ నాశనం, మళ్ళీ వాళ్ళనే తిడతాం. కాబట్టి ఇప్పుడు మళ్ళీ బూస్టర్ డోసు కూడా కేంద్ర ప్రభుత్వమే డబ్బులు పెట్టేస్తుంది, ఇయగానే ఇప్పుడు మళ్ళీ అందరూ వేయించుకుంటున్నారు. ఇది ఇది దేశానికి ఉన్నటువంటి డబ్బులు లేవా, అప్పుడు ఎట్టున్నాయి ఇప్పుడు ఎట్టున్నాయి అంటే కామన్. ఇదే మన దేశంలో ఉన్నటువంటి ఒక స్పెషాలిటీ. చర్చిస్తే ఇన్ డెప్త్, తిట్టాలంటే తిట్టుకోవచ్చు.